Hello yes, welcome to my channel. Ee roju manam ee video lo podallani ekkuvaga maniki ee aaku anedi kanipistadannamata. Dinne tippateega antaru. Aithe deen valla upayogalu ento telusukone mundu video loki yellu mundu meeru ganaka naa channel ni first time chustunnatlayite please subscribe chesukondi alage video ni like cheyandi share kuda cheyandi friends. Ika vivarallaki yellu mundu tippateega ee peru meeru vine untaru. Ekkuvaga pallello chustuntam. పట్టణ శివారులోని రోడ్డు పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏదో పిచ్చి తీగ ఎందుకు పనికిరాదని లైట్ తీసుకొని ఉంటారు. కానీ ఇకపై అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది కరోనా సంక్షోభానికి బాగా పనికొస్తుందన్నమాట. దీని విలువ ఏంటో వెలుగులోకి కూడా వచ్చిందన్నమాట. అయితే ఈ పేరు వినగానే ఎక్కువ పల్లెల్లో చూస్తూనే ఉంటాం, పట్టణాల్లో కూడా ఎక్కువ కనబడుతుంది. ఎన్నాళ్ళు ఈ తిప్పతీగ గొప్పతనం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. కరోనా పంజా విసురుతున్న వేళ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి మనం దీని గురించి. తిప్పతీగను అమృత గుడిచి అని కూడా అంటారు. తమలపాకు రూపంలో చిన్నవిగా ఉండే ఈ ఆకులో విశేషమైన వైద్య గుణాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో దీని గురించి తెలుసుకోవడానికి ఆయుర్వేదక వైద్యులు సూచిస్తున్నారు. తిప్పతీగ ఆకు కరోనా దివ్య ఔషధము అంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు అన్నమాట. తిప్పతీగ ఆకులను బాగా నూరి గోళికాయ అంత ఉండలను చేసి 10 రోజుల పాటు ఉదయం సాయంత్రం తీసుకుంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు బల్లగుద్ది మరీ చెప్తున్నారట. ఈ ఔషధాన్ని తీసుకుంటే జ్వరం కూడా రాదని, వచ్చినా త్వరగా తగ్గిపోతుందని అంటున్నారు. ఆయుర్వేద శాఖ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను ససం నినివటి అనే పేరుతో మందులుగా తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కూడా వారు వివరిస్తున్నారు. తిప్పతీగ ఆకుల్లోనే కాదు, కాడల్లోను కూడా వైద్య గుణాలు ఉన్నాయట. కిడ్నీ సంబంధిత జబ్బులు, మధుమేహంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు ఉపయోగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ తిప్పతీగకు మరణం అనేది ఉండదు. వేర్లు తెంచేసినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి. చెట్లు, గోడలు, విద్యుత్ తీగలు సహా ఎక్కడైనా పాకుతూ పోతుందన్నమాట. ఇదండి తిప్పతీగ గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.